लक्ष्मी हैप्पी दीपावली थैंक यू सेम टू यू ने इनका पंदीर ले रहा है इनके एक्का ने इपड़े पेंडा को यात्रा ना नी पंदीर ना टूलिया तीर ना टेने ओ का बटल वेंड का आईपोदी नी पन मंचुंदे ऊर्ची पाइपता नील वाड़ता वारना का मुग्गेता हूँ हाँ వేపులే తావరా పళ్ళు తోదాం సరే పో ఓ నో దేవుడా అరే రోజు గిట్లనే అద్దాంరా జాయింకు బుర్రన్న తక్కువ అవుతుంది ఈ బుర్ర పాడుగాను గింతగరం వస్తాంది ఏంద్రా అర్జెంటుగా నీకు తెలిసిన ఏదైనా చీప్ జిమ్ ఉంటే చెప్పన్నా నేను పొట్ట తగ్గించాలి తాగుడేమన్నా తక్కువనా ఒకప్పుడు ఒకటే బీర్ తాగుతీవి ఇప్పుడు 5-6 కంటే తక్కువ తాగుతలేవు రాదా ఇక బుర్ర రాదా ఇక బుర్ర అవురా నువ్వు గంతగానం తాగుతావు నీకు బొర్రనే రాదేవురా నేను తాగేది ఎర్రమందు ఈ లెక్క బీర్లు తాగా అందుకే నాకు బొర్ర రాదు నువ్వు తాగ ఎర్రమందు నీకు కూడా రాదు చల్ ఆ ఎర్రమందు వాసన చూస్తేనే కక్కత్తది నాకు బీర్లు తాగుడు కూడా బంద్ చేస్తా అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది నువ్వు బీర్లు బంద్ నిజంరా బంద్ చేస్తా నేను ఏడు ఇప్పుడు గిట్టనే అంటాడు మళ్ళీ పొదుగడ వరకు తాగుదాంపా అంటాడు ఈయన గురించి మనకు తెలియదు ఆరా పోదాంపా చూద్దా ఇంత పొద్దుగాలేట్లేరా ఊళ్ళే గోర్క పని గిట్ట వేస్తారా అరే గోర్క పని అంటే ఏంటిరా గొర్రగాసుడా గొర్రగాసుడా గుర్రగాసుడు కాదురా గోర్క పని అంటే నైట్ అంతా వాచ్మెన్ లెక్క ఊరంతా తిరగాలే ఓ అత్తనా మేము గోర్క పని ఎందుకు చేస్తాం లక్ష్మి పొద్దుగాల పొద్దుగాల జాయింకేనాం బొర్రలు పెరిగేదాకా ఆవిడు అవి తగ్గడానికి పొద్దుగాల లేచి ఉరుకుడు అగో చూసిన వారా బొర్రలు ఉంటే గిట్ల ఇజ్జత్ ఇస్తారు మాకేమున్నాయా అనే బొర్రలు మీ ఆయనకు లేదా ఆయనకి ఎందుకు లేదు ఆయనకు కూడా చిన్న కుండడు పొత్తుంది మరి అసొంటి అప్పుడు ఆయనను కూడా తీసుకుపోతేమా ఉర్రా ఏతులోడు నిన్న రాత్రి ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు అరే బుర్ర బాగా పెరిగిందిరా రేపు పొద్దుగాల ఇట్లా జాయిన్ పోతే నాకు ఫోన్ చేయరు మేము మబ్బుల 4 పోతాం అత్తవారా నువ్వు 4 నాలుగైనా మనిషే 3 మనిషే మీరు ఫోన్ చేయరు నేను అత్త అబ్బా వీడు అమ్మడాల దాకా లేవని లేవాడు కానీ వీడ మబ్బులు 4 లేచేస్తాడట సరే నేనే ఫోన్ చేస్తా నువ్వు రాకపోతే అప్పుడు చెప్తాను సంగతి అరే నువ్వు ఒక్కసారి ఫోన్ చేస్తే నేను లేవ్వరా నేను లేచేదాకా నువ్వు ఫోన్ చేస్తేనే ఉండు ఏడ్చావులే విడిచొచ్చినాడా ఓ మీతో అట్లన్నాడా మబ్బుల ఫోన్ చేసింది మీరేనా మేమే చేసినావు నువ్వే లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నానే ఫోన్ చేసింది మీరేనారా నిద్ర మబ్బులా ఎవరు అనుకున్నా అయినా మీరు ఫోన్ చేస్తే మా ఆయన ఏమన్నాడో తెలుసా ఏమన్నాడు ఏ ఫోన్ వస్తాను ఇవో లేతలేడు మీరు కూడా వండుకోర్రి అమ్మ లంగగాడిది గట్లన్నాడా ఇంకా మన తోటి ఏమన్నారా మబ్బుల 4 ఫోన్ చేయమన్నాడు ఏతులోడు ఇంకా లేవనట్టున్నాడుగా ఈ గైన గురించి మీకు తెలియదారా పదేదాకా పంది లెక్క అంటాడు పదేదాకా పంది లెక్క అంటాడు అయ్యో 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 ఆన్ పని మంచిగా ఉన్నదిరా పెళ్లి కాకముందు సుఖమే పెళ్లి అయినాక సుఖమే మంచి భార్య దొరికింది అంబటాల దాకా అన్న ఏమంటలేదు పార్రా పోదాం ఇలాకి అసలు ముచ్చటే తెలియదు మా ఆయన నాతో నాటుగా పొద్దుగా లేచి పని చేస్తాడని ఏ నీళ్ళు పట్టాలంటే గుర్తుతాను నీళ్ళు పట్టాలా పక్ బోల్దాం వాళ్ళే నీళ్ళు పట్టాలా పక్
నేను ఆల్రెడీ పని మొత్తం చేసినా. పని మొత్తం చేసినా? నన్ను లేపలేదండి. దేవుడా. ఇలా పండుగ కదా మబ్బులు వేసి నేనే వేసుకున్నా అందుకే నిన్ను లేపలే. ఇంకా బట్టలు పిండేది ఉంది నాడు. పెద్ద పని ఉంచరావు కానీ పా పిండుదాం. నాకు దీపాల నూనె నువ్వు వర్తులు కావాలి తెచ్చేవా పైసలు లేక. ఏనా నేను నీకు కావాలంటే నువ్వు కూడా రానాయ్ బట్టి నీకు జామ్ బాగుందేమి ఏమన్నా రిమ్మంటే దేనిదేవు ఆగత్తన్నా. మామ నువ్వు అతగాని సేపు దుకాణం ఉంచే చాలు చూడు ఎక్కడ సమాలు అక్కడనే పెట్టింది నీ బాంబులు ఫ్రిడ్జ్ లో పెడితే ఎవరన్నా తపసవాలంటే ఏం తెలియదు ఇట్లా లేపు తన్ని పోవా. ఉన్నా ఏందో చెప్పు. దీపం నూనెను వత్తులీరా. ఆ సరే ఇగో ఇంకేం కావాలా? బాంబులు ఉన్నాయారా? ఏ ఇక్కడ బాంబులు అద్దే మన ఉండాలి ఉండే జైత్యాలను అయితే 500 కిలిస్తారట పాప అయి తెచ్చుకుందాం. ఏం చెప్తిరి ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా? ఐరాదు 200కే కిలిస్తారు. ఏంది 200కే కిలనా? పాయి పోయి తెచ్చుకుందాం. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. నీకేమన్నా తలకాయ ఉందా అని 200 కిలో అయితే ఐరాదు పోతావా? పోయి రావడానికి బస్ కిరాయి ఎంత అవుతుందో తెలుసా? 1000 రూపాయలు అవుతాయి. ఎస్ పర్ఫెక్ట్. అయ్యో నేను బస్ కిరాయి లెక్కనే అయ్యలేదే. నీ నోట్ల మన్ను వయ్యా. లెక్క అయిపోతే బాంబుల కోసం ఐరాదు నీ మొగుడు తీసుకొని తీసుకొస్తాడు. ఏంది ఇంకోసారి 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 లెక్క అయిపోతే బాంబుల కోసం ఐరాదు నీ మొగుడు తీసుకొని తీసుకొస్తాడు. ఏంది ఒక్కొక్కసారి తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకలేదు దేవుడా. నాకు ఇంకా పెళ్లి కావాలి నా మొగుడు ఎట్లా తీసుకుపోతాడు రా. లేకపోతే ఎడ తక్కువ ఉంటాడో అవి ఉంటా అంటావు. బస్కిరే ఎంత అయితే ఆలోచించవా? నీకు మెదడు తలకాయ లేదే మోకాలు ఉన్నట్టున్నది. నీకు మెదడు తలకాయ లేదే మోకాలు ఉన్నట్టున్నది. దీనికి మోకాళ్ళ కూడా లేదురా అరికాళ్ళు ఉన్నది. ఏడు బాగే వీడు అన్ని తుసు బాంబులు ఉంటాయని ఆడుకోయి తీసుకుందాం అన్నా. నా దగ్గర తుసు బాంబులు ఉంటాయంటావా? నువ్వు నా దగ్గర బాంబులు తీసుకో నేను నీకు నిజంగానే తుసు బాంబులు ఇస్తా. సిరి నీ బాంబులు ఇవ్వాలా అంత చెప్పు. ఏ కావాలి నాకు ఒక కాకర పుల్లల ప్యాకెట్ సుచ్చిగుడ్డి ప్యాకెట్ భూచక్రాల ప్యాకెట్. ఆ సరే బాకీ తేవాలా? అద్దరా మంచి వెళ్తే మీది కొయ్యి. ఏ అద్దు అంతా నన్ను కూడా బిల్లు వేసుకో. అరే ఇవి కొత్తయ్యే నా పేరే సార్ ఇకటి అమ్ముతున్నావురా. ఏంటి నచ్చ పెడుతున్నావు ఏంటి? సిరి నువ్వు వచ్చి వచ్చేసావా కాకి పాస్ వాళ్ళ తీసుకొచ్చినావేంది? రమ్య నువ్వు గొడ్డ కొనలేకపోతే లేవు చక్కగా ఇచ్చాను పో. ఏమో కోటలో కొనే కూడా వేస్తున్నావు. ఇంకా కొత్తయా పాతయా అంటాను? పాత బాంబులు గిట్టిన వర్ణ ఏది? ఎన్నడూ అమ్ముడు వేరే. పాత బాంబులు గిట్టిన వర్ణ ఏది? ఎన్నడూ అమ్ముడు వేరే. నువ్వు ఆగే తీసుకుంటే తీసుకో లేకపోతే లేదు. అరే ఎంత అయినాయిరా? 300. 300 తక్కువనే. నాకు కూడా ఒకటి సిచ్చి బుడ్డల ప్యాకెట్ ఇరా. ఇప్పుడు చూడే బొక్కదానా నీకు పోయిన సంవత్సరం బాంబులు ఇస్తావు. శ్రీకాంత్ బాంబులు ఉన్నాయారా? మావాడు బాగెడతాను బాంబులు బాంబులు అని దుకాణమనే బాంబులు ఉన్నాయా అని అందరూ వచ్చి బాంబులు ఉన్నాయా బాంబులు ఉన్నాయా అంటారు. పండుగ పుట్టినా బాంబులు పడుకురా. ఏంది చెప్పి ఏం బాంబులు కావాలి? పిస్తూలు ఉన్న రిల్ డబ్బి. ఆ సరే ఇక్కడ చాలా రిల్ డబ్బా. ఆ ఇంకోటి రా. గదే మరి ఇది ఒడిచాక అయితే మళ్ళీ మీ వాడు ఎడుతారు మళ్ళీ వచ్చినాయి. ఇంకా కావాలా? అట్లా రెండు సుతులు బాంబులు. ఆ సరే ఇంక సుతులు బాంబులు ఎందుకు చిన్న పొరానికి? నాకే నేనే ముట్టేతా. మా చేతయా ఒకటి ముట్టించి లుంగిలేసుకో పేలుతో పేలో తెలుతుంది. ఒకటి ముట్టించి లుంగిలేసుకో పేలుతో పేలో తెలుతుంది. నువ్వు ఇంత మంచి చెప్తున్నావు మంచిగా వెళ్తాయి కానీ ఎంత మరి 90 రూపాయలు. నోటి దూలా వాడిని ఎవరు ఇచ్చేది ఎవరు ఇస్తాను? ఆడన్ని పాత బాంబులు అమ్ముతాడే అందుకే ఎవరు ఇచ్చిన
పాత బామ్మలు దుకాణాల లేడుంటాయి. పుట్టిన బామ్మలే, సచ్చిన బామ్మలే, జాబులు వచ్చిన బామ్మలే. ఇంకా చైన్లల్లో పిట్టల్ని, పందుల్ని, కోతుల్ని కొట్టడానికి కూడా బామ్మలేనాయి. ఆఖరికి రాజకీయ నాయకులు అత్తే కూడా బామ్మలే పెట్టబట్టే. ఇంకా పాత స్టాకు ఇంకా ఏడుంటాయి. అది కూడా నిజమే, కానీ నాకెందుకని దుకాణాలు అన్ని పాత స్టాకే అనిపిస్తుంది. నువ్వు అట్లా అనుకుంటే నీకు పాత స్టాకే ఇస్తారు. ఇవి ఇట్లా తుస్సు అనాలే అని సంగతి చెప్తా. మా చెప్పేది అట్లా బయటకు పోయి మనసుకో బీరేద్దా పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయినవాడు. అరే పండుగలు తాగితే నా పిల్లని అంతదిరా. పెళ్ళానికి అంత భయపడతానవేంద్రా. ఇగో తీసుంటే మ్యాటర్స్ లో కామెడి చేయకు. కట్టుకుర్రకు రా తింటది. నా పిల్లవాటర భయం కాదురా. ఉచ్చా ఎంత పెద్ద తోపైనా పెళ్ళానికి ఇంట్లో పిల్లేరా, బయటకు పోతేనే పులి. ఏక పెళ్ళ మాట వినాలరా, తాత మా నాన్నమ్మ మాట విన్నాడు కాబట్టి 5 ఎకరాలు కొన్నాడు, బాపు మా అమ్మ మాట విన్నాడు కాబట్టి 10 ఎకరాలు కొన్నాడు. ఎందుకంటే మన ఓడగొట్టడానికి చూస్తారు, పొదుపు చేయడానికి చూస్తారు. అది ఇదా ఇంట్లో ఆడవతోట గారా లక్ష్మి, అలా మాట వినకపోతే జీవితం సంకనైపోతుంది. అందుకేనా ఈ బాబు ఇంత పోయి ఇల్లు కట్టిండు, మా బాబు అయితే మా అమ్మ మాట విననే అయినాడు. అందుకే మా జీవితం ఇట్లా పాడైంది. అయ్యో అయ్యో అయ్యో, అరే మీకు దండం పెడితే ఈ నుంచి ఊర్రా, ఆ చూసిన మిమ్మల్ని ఎడితే నన్ను ఎడుతుంది. అదే బతుకమ్మ వేరడానికి తంగడు పోదామని వచ్చారు, బతుకమ్మ వేరడానికి తంగడు పోదామని వచ్చారు. నీ కాళ్ళు ఎడబెట్టినావు. ఇవాళ దీపావళి పండుగ, బతుకమ్మ పండుగ మొన్నడేమైంది? ఇలా దీపాలు కదా మర్చిపోయినా. వాళ్ళు దీపాలు ముడుచుకున్న సిప్పల కోసం వచ్చారు రే. అయినా మరి ఇట్లా సిప్పలు ఎడున్నాయి, లేవు లేవు సిప్పలు లేవురా, పరి పరి. ఊర్రంటే ఊతంగా దొబ్బుడెందుకు, దొబ్బుడెందుకు శ్రీకాంత్ బయటికి ఒక బీర్ తాగుదాం పారా. అరే పండుగలలో బీర్ తాగుతారా? అయితే కోటర తాగుదాంపా, అయితే కోటర తాగుదాంపా. అంటే మీకోసం నేను దుకాణం పెట్టుకుని రావాలరా? ఎందుకు ఇడిచిపెట్టుర్రా, పట్టుకోనరా, పట్టుకోనరా. ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని దీపాల పండుగ రోజు మందవుతుడారా? అయినా నీకేం పుట్టిందిరా, పొద్దుగల మందాగాను మళ్ళీ ఇప్పుడు తాగుతా అంటారు. ఏమో రా, పొద్దు పోగానే మందు తాగుద్ది అవుతుంది. అరే నువ్వు మెంటల్ కాదు, నువ్వు సైకో. అర్థమైంది, తాగుద్ది అయితే తాగి సాగుపోర్రి, ఇలా పండుగ రోజు గిరాకీ బాగుడు నేను రానుకోర్రి. మాకాన్ని ఎక్కువ నారా నీ గిరాకీ. ఏం మాట్లాడుతున్నావు రా, పొద్దుగా లేచి దుకాణాలు ఉడితే వెళ్ళే శక్తితో సమానం మీరు. దోస్తులవురా, గంత మాట అంటావా? అంతా బరోబర్ అంట, ఎందుకంటే నాకు నా దుకాణం ముఖ్యం. గురించి దొబ్బేరి పారా, ఇది గింత మాట అన్నాకి రెండు మన దగ్గర తాక్కో, మనమే తాగుదాంపా. పోలి పోలి దుకాణంలో తాగుదాంపా అంటారు పోటు మొగోళ్ళు. నేను భర్త చాటు భారీగానే ఉండడం వల్ల బయట ప్రపంచం నాకు తెలియదు. మీరు ఎదిగిన వారు, అన్ని ఎరిగిన వారు, నా భర్త ప్రాణాలు నాకు దానం చేయండి. ఇక్కడ నేను దీపాలు ముట్టిస్తే ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాడా? పుణ్యస్త్రీగా ప్రాణాలు విడవాలంటే చూపులేసి లాగింది నా గుండెని.
తెచ్చెను నా ఇంటికి చూపులతో కైపులనే తెచ్చెను నా కంటికి దీపాలు ముట్టిస్తే ఇళ్ళకి ఎంత కాలం వచ్చింది ఇట్లా రోజు ముట్టిస్తే మన ఇల్లు మస్తు కనబడుతుంది ఇట్లా ఇల్లు నిండా దీపాలు రోజు ముట్టియరు ఒక దీపావళి రోజే ముట్టిస్తారు అయినా గిన్నె దీపాలు దీపాలు ఎందుకు ముట్టిస్తారు అసలు దీపాలు పండుగ ఎందుకు జరుపుకుంటారు చెడుపై మంచిని సాధించిన విజయానికి ప్రతీకగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారు అసలు చెడు ఏంటిది చెడుపై మంచి ఏం సాధించినవి ఇగో నరకాసురుడు అనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతని పీడ వదిలిన ఆనందంతో ప్రజలు ఈ దీపావళి పండుగ జరుపుకుంటారని మన పెద్దలు చెప్పేటోళ్ళు ఇంకా మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును నింపడమే దీపావళి అని అంటారు అవునా ఎటువతానే రమ్య ఇగో శ్రీకాంత్ గారు సిచ్చు పుట్లు ఇచ్చిండే అవి ఒక్కటన్నా మెరుగులు పోయలే అన్ని తుసులో ఇచ్చిండు అడుగుదామని పోతానా అడుగు గివ్వరాక దుకాణం తెరిచి ఉంచుతాడా అనే ఎప్పుడో మూయవచ్చు అని దుకాణం మూతేందే అని చెట్టను తన్ని మరీ లేపడుగుతా నాకే తుసి చిచ్చు పుట్లు ఇస్తాడా ఇవన్నీ మామూలే ఇవన్నీ మామూలే కంట్రోల్ ఏ పండుగలే లొల్లెందుకే మా ఇంటి కాడ బాగానే బాంబులు ఉన్నాయి ముట్టిద్దాందా బాగానే తెచ్చిరానే అయితే అత్త నాగు అని సంగతి రేపు పొద్దుగాలు చెప్తాను అడొక్క బుద్ధి బుద్ధి ఊరు అవతల పడుతుంది కానీ ఆ సంగతి చెప్తుంది అట బక్కది